తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక ఆర్ఎన్బి హెచ్ఆర్ పాఠశాల ఆవరణంలో విద్యా కమిటీ చైర్మన్ పాలిక ప్రవీణ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెన్నం దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, జడ్పీటీసీ బుర్ర అనుబాబు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమళ్ళ జ్యోతి, కొత్తపల్లి బుజ్జి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖున ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పెన్నం దొరబాబు యూత్ తరపున సెటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మూడు జిల్లాలకి ఈస్ట్ వెస్ట్ విశాఖ మూడు జిల్లాల ఏదైతే ఈ టోర్నమెంట్కి మూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రతిభని వారి యొక్క ఆట నైపుణ్యాన్ని చూసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్ఆర్బిహెచ్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ ఈ రోజున ఈ ఏర్పాట్లు మా నాయకులు అందరి తరఫున కూడా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మా తరపున మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా చేయడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆ రోజున ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంతో ప్రజలందరి ఏదైతే ఆ రోజున కోరిన కోరికలన్నింటినీ కూడా వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా గుర్తించి వారి అవసరాలను తీర్చే విధంగా ముఖ్యమంత్రి పాలన ఉందనే దానికి ఈ రోజున 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ప్రధానికి కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలియజేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంటే కాదు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 28వ తారీఖున మా కౌన్సిలర్లు అందరూ కూడా చైర్మన్ అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాల ద్వారా ఆయన సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమానికి ఈ రోజున ఈ మూడు రోజులు ఈ సెటిల్మెంట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఈ రోజున మా అందరి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది.